అమ్మ ఆ పిలుపు ఒక వరం, అనుబంధాలకు ఆధారం. ఇటువంటి భాగ్యాన్ని అందించే అత్యుత్తమమైన ఫర్టిలిటీ హాస్పిటల్ 49. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. హలో ఆల్, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ కౌసల్య. నార్మల్గా డయాబెటీస్ పేషెంట్స్లో చాలా డౌట్స్ ఉంటాయి, మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ముఖ్యంగా అసలు కార్బోహైడ్రేట్స్ తినద్దు అని చెప్తూ ఉంటారు. తినద్దు అంటే చాలా తక్కువగా తినాలి, ఒకవేళ తిన్నా అని. అసలు ఎందుకు తినద్దు అంటూ ఉంటారో అర్థం కాదు వాళ్ళకు కూడా. సో ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్స్ తీసుకోవాల్సిన డైట్ ఏంటి, తీసుకోకూడని ఫుడ్స్ ఏంటి, సో ఇప్పుడు మనం వీటన్నిటి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు కన్సల్టెంట్ డైటీషియన్ డాక్టర్ దివ్య మండవ. సో తనతో మాట్లాడి ఇవన్నీ తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. జనరల్గా షుగర్ పేషెంట్స్ అంటే డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు. ముఖ్యంగా వాళ్ళు మెయిన్ కంప్లైంట్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్ గురించి. డయాబెటీస్ ఉన్న పేషెంట్ని ఎందుకు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవద్దని అంటూ ఉంటారు, మెయిన్ రీజన్ ఏంటి? జనరల్గా మన బాడీలో ఉండేటటువంటి ప్యాంక్రియాటిక్ అనే గ్రంథి బీటా సెల్స్ త్రూ మనకి ఇన్సులిన్ అనే హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇన్సులిన్ హార్మోన్ యొక్క మెయిన్ రోల్, మనం ఆహారంలో తీసుకున్నటువంటి పిండి పదార్థాలు సెల్లోకి ఎంటర్ అవ్వటానికి ఇన్సులిన్ అనేది ఒక డోర్ లాగా వర్క్ అవుతుంది. ఎప్పుడైతే ప్యాంక్రియాటిక్ గ్రంథి ఎఫెక్ట్ అయినప్పుడు ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ప్రాపర్గా ఉండదు. ఆ పర్టికులర్ టైంలో మనం తీసుకున్నటువంటి కార్బోహైడ్రేట్స్ రక్తంలోనే ఉండిపోతాయి, దానివల్ల మనకి షుగర్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో డయాబెటిక్ అని డినోవా అయిన తర్వాత పేషెంట్ని కార్బోహైడ్రేట్ డైట్ రిస్ట్రిక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఇది. ఓకే. సో ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్ ఎలాంటి ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి, వాళ్ళు ఫాలో అవ్వాల్సిన డైట్ ఏంటి? ముందు మనం డైట్ అడ్వైజ్ చేసే ముందు పేషెంట్ యొక్క ఆక్యుపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, అతను ఏం పనిచేస్తున్నాడు అనేది బేస్ అయి ఉంటుంది. సెకండ్ పాయింట్ బిఎంఐ. బిఎంఐని బేస్ చేసుకుని కూడా మనం డైట్ ప్లాన్ అనేది చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఎవ్రీ పేషెంట్ ఈజ్ ఇండివిజువల్. సో ఇండివిజువల్ డైట్ ప్లాన్ అనేది ఆక్యుపేషన్ అండ్ బిఎంఐని బేస్ చేసుకుని ప్లాన్ చేయాలి. అంతేకాకుండా మనం బ్లడ్ రిపోర్ట్స్ని కూడా బేస్ చేసుకుని ఉంటుంది. పేషెంట్ డయాబెటీసా, టైప్ 2 డయాబెటీసా, జెస్టేషనల్ డయాబెటీసా ఆర్ ప్రీ డయాబెటీకా, వీటిలన్నింటిని చూసుకున్న తర్వాతే మనం ఫైనల్ డైట్ అనేది ప్లాన్ చేయాల్సి ఉంటుంది. జనరల్గా డయాబెటిక్ డైట్కి వచ్చి ఒకటే ప్రిన్సిపల్, మోడరేట్ కార్బ్స్ తీసుకోవచ్చు బేస్డ్ ఆన్ ది డయాబెటిక్ కండిషన్ అండ్ ఆర్ లో కార్బోహైడ్రేట్ డైట్. హై ప్రోటీన్, హై ఫైబర్, యాడిక్వేట్ ఫ్యాట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో వీళ్ళు ఎన్ని ఇంటర్వెల్స్లో ఫుడ్ తీసుకోవాలని అంటారు? ఎవ్రీ సెకండ్ అవర్లీ డయాబెటిక్ పేషెంట్కి కంపల్సరీ ఫుడ్ అనేది ఉండాలి. మెయిన్ త్రీ మేజర్ మీల్స్ ఉంటే 4 లిక్విడ్స్ అన్న ఉండాలి ఇంటర్మీడియట్లో, ఆర్ ఎనీ స్నాక్స్. ఓకే. సో డయాబెటిక్ పేషెంట్స్ అనగానే ఈ ఫుడ్ విషయంలో చాలా మిత్స్ ఉంటూ ఉంటాయి, ఈ ఫుడ్ తినకూడదు, ఆ ఫుడ్ తినకూడదు. ముఖ్యంగా వాళ్ళు ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేస్తే బెటర్ అంటారు? అవాయిడ్ చేయడం అంటే జనరల్గా మనం రిఫైన్డ్ ప్రోడక్ట్స్ కంపల్సరీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. రిఫైన్డ్ ప్రోడక్ట్స్ అంటే లైక్ షుగర్, జాగరి, హనీ అండ్ రిఫైన్డ్ ప్రోడక్ట్ బేస్ చేసుకునే మైదా, శనగపిండి, బొంబాయి రవ్వ, సేమియా, సగ్గు బియ్యం, ఇలాంటివి కంపల్సరీ కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే కొంతమందిలో ఎక్కువగా మైత్స్ ఏముంటాయంటే నాన్ వెజ్ తినడం వల్లే షుగర్ ఎక్కువ అవుతుంది, ఎగ్స్ తినకూడదు డయాబెటిక్ ఉన్నవాళ్ళు అనే మైత్స్ అనేవి జనరల్గా ఉంటూ ఉంటాయి. ఎగ్ అండ్ నాన్ వెజ్ కంటెంట్ 0 కార్బోహైడ్రేట్స్, సో కంపల్సరీగా నాన్ వెజ్ తీసుకోవాలి డయాబెటిక్ పేషెంట్స్ కూడా. నాన్ వెజ్ తీసుకునే వే చేంజ్ చేసుకుంటే సరిపోతుంది, లైక్ వితౌట్ స్కిన్తో నాన్ వెజ్ 100 grams వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఖచ్చితంగా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్ వైట్స్ డైలీ 2 ఇంక్లూడ్ చేసుకోవాలి అండ్ హోల్ ఎగ్స్ వీక్లీ 3 times అన్నా డైట్లో ఉండేలాగా చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే. మ్యామ్, జనరల్గా డయాబెటిక్ పేషెంట్స్లో అంటే ఫ్రూట్స్ విషయానికి వస్తే అది స్వీట్గా ఉంటుందని చెప్పి, కొన్ని ఫ్రూట్స్ ఏవి తీసుకోవాలో తెలియదు వాళ్ళకు కూడా. సో బేసిక్గా వాళ్ళు ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి, అసలు వాళ్ళు ఫ్రూట్స్ తినడం మంచిదేనా? డయాబెటిక్ పేషెంట్స్ ఖచ్చితంగా రోజు ఒక 100 grams చొప్పున ఫ్రూట్స్ తీసుకోవాలి, ఎందుకంటే ఫ్రూట్స్ కంటెన్ గుడ్ ఫైబర్, ఇట్ హెల్ప్ టు రెడ్యూజెస్ ది కాన్స్పిరేషన్ ఇష్యూస్ అండ్ షుగర్ లెవెల్స్ ఆల్సో, కాబట్టి ఖచ్చితంగా ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం గ్లైసెమిక్ ఇండెక్స్ని బేస్ చేసుకుని అలాగే పేషెంట్ స్టేజ్ ఆఫ్ షుగర్ని బేస్ చేసుకుని ఫ్రూట్స్ అనేవి రిస్ట్రిక్ట్ చేయడం లేదా అవాయిడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. జనరల్గా రిస్ట్రిక్ట్ చేసే ఫ్రూట్స్ ఆర్ అవాయిడ్ చేసే ఫ్రూట్స్ వచ్చేసరికి మామిడిపళ్ళు, సపోటా, సీతాఫలం, అరటిపండు, ద్రాక్ష,
ఇవి బేస్డ్ ఆన్ ది పేషెంట్ షుగర్ లెవెల్స్ని బట్టి మనం కట్ డౌన్ చేయడం లేదా కంప్లీట్గా ఆపడం అనేది జరుగుతుంది. మిగతా ఫ్రూట్స్ ఏమైనా సరే సీజనల్ వైజ్గా డైలీ 100 grams ఉండేటట్టు ఖచ్చితంగా షుగర్ పేషెంట్స్ తీసుకోవాలి. ఓకే మ్యామ్, జనరల్గా కార్డియాక్ డిసీజెస్ ఉన్న వాళ్ళు లేదంటే కార్డియాక్ హెల్త్ ప్రాపర్గా ఉండడం కోసం కూడా కొన్ని డైట్స్ ఏదైనా ఉన్నాయంటారా? ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ గురించి, ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ ఎంత మంచో అంతే చెడు అని కూడా చెప్తూ ఉంటారు మన హెల్త్కి. సో ఎంత కార్బోహైడ్రేట్స్ అనేవి మన హార్ట్ హెల్త్కి కూడా మంచిది, అంటే ఎలాంటి డైట్ తీసుకుంటే మంచిది అంటారు? జనరల్గా ఏంటంటే అందరూ కొవ్వు పదార్థాలు అధికంగా తీసుకోవటం వల్లే మనకి కార్డియాక్ ఇష్యూస్ వస్తూ ఉంటాయని, దానివల్లే రక్తనాళాలు పూడిక జరుగుతుందనేది అందరికీ జనరల్గా తెలిసిన విషయమే. అది కాకుండా రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ అనేది ఒక కొలెస్ట్రాల్ ఉంటుంది. మనము కావాల్సిన దానికన్నా అధిక మోతాదులో పిండి పదార్థాలు తీసుకుంటే బాడీకి అవసరమైనంత వరకు యూజ్ చేసుకునేది, మిగతా అది ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ కింద కన్వర్ట్ చేసుకుని స్టోర్ చేసుకుంటూ ఉంటుంది బాడీకి. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలివేట్ అవుతున్నప్పుడు కూడా మనం ఖచ్చితంగా డైట్లో మోడిఫికేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కూడా వన్ ఆఫ్ ది రీజన్ టు కార్డియాక్ బ్లాకేజెస్. ఓకే, సో మామూలుగా అయితే కార్డియాక్ హెల్త్ నార్మల్గా మంచిగా ఉండడానికి ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మంచిది అంటారు, అంటే ఎలాంటి ఫుడ్స్ని ఇంక్లూడ్ చేసుకోవాలి మన డైలీ డైట్లో? కార్డియాక్ పరంగా హెల్దీగా ఉండడం కోసం మనం ఆహారంలో మంచి కొవ్వు పదార్థాలు అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేలాగా చూసుకోవాల్సి ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనకి చేపలో దొరుకుతూ ఉంటుంది, అలాగే ఆయిల్ సీడ్స్ అంటాము. మనకి ఎగ్జాంపుల్ వచ్చేసరికి పుచ్చపప్పు, నువ్వులు, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్స్, వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అంతేకాకుండా పీచు పదార్థం అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే కూడా మనకి రక్తంలో ఉండేటటువంటి కొలెస్ట్రాలు కావలసినంత మోతాదులో అబ్జార్ప్షన్ అయ్యి మిగతాది ఎక్సెస్ అంతా త్రూ ఫీకల్ మ్యాటర్ వచ్చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి హై ఫైబర్ గుడ్ ఫ్యాటీ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ కార్డియాక్ పేషెంట్స్. అండ్ మోరోవర్ ప్రోటీన్ కూడా వెరీ ఇంపార్టెంట్ ప్లే రోల్ చేస్తుంది. సో ప్రోటీన్ ఫుడ్స్ కూడా మన ఆహారంలో ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలి. అంతేకాకుండా కార్డియాక్ ప్రాబ్లం ఉన్న పేషెంట్ కూడా నాన్ వెజ్ ఖచ్చితంగా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ స్కిన్ లేకుండా నాన్ వెజ్ ఐటమ్స్ కంపల్సరీ తీసుకోవచ్చు వీక్లీ వన్స్ 500 grams ఇన్ ఏ డే. అండ్ ఎగ్ వైట్స్ కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ పేషెంట్ కార్డియాక్ విత్ డయాబెటిక్ కంప్లైంట్స్ ఉంటే వీక్లో 2 times కంపల్సరీగా ఎగ్ ఎల్లోతో తీసుకోవచ్చు. ఓకే, బికాజ్ ఎగ్ ఎల్లో కంటెన్ విటమిన్ కే టూ మనకి రక్తనాళాల్లో ఉండేటువంటి కాల్షియంని, ఎక్సెస్ కాల్షియంని అబ్జార్ప్షన్ చేసుకుని లైక్ ఇట్ యాక్ట్ యాజ్ విటమిన్ డి. సో విటమిన్ కే టూ ఎగ్ ఎల్లోలో మనకి అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి కార్డియాక్ పేషెంట్స్ వీక్లీ 2 times అన్నా ఎగ్ యోక్ ఉండేలాగా చూసుకోవాలి. ఓకే మ్యామ్, సో కార్డియాక్ పేషెంట్స్లో ఏవైతే ఫుడ్స్ తీసుకోవాల్సినవి చెప్పారో ఏ ఫుడ్స్ తీసుకోకూడదో కూడా చెప్పండి మ్యామ్. కార్డియాక్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు తీసుకోకూడని ఆహార పదార్థాలు, నూనెలో వేపినటువంటి పదార్థాలు పూర్తిగా మానేయాల్సి ఉంటుంది. అలాగే కొవ్వుతో కూడినటువంటి మాంసాహారం కూడా తీసుకోకూడదు. ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఫుడ్స్, బెవరేజెస్ లైక్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ పూర్తిగా ఆపేయాల్సి ఉంటుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. చూసారు కదా, సో కార్డియాక్ పేషెంట్స్ తీసుకోవాల్సిన ఫుడ్స్, తీసుకోకూడని ఫుడ్స్. మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ.